हेलो फ्रेंड्स वेलकम टू वाव सकी रोटीन्स मन वीडियो एन्नो हेल्थ बेनिफिट्स उन्ना बार्ली तो आइटम चेयबोतुन्नानु इंदुकोसम नेनु 200 ग्राम्स बार्ली तीसुकुन्नानु मन डाइट लो ई बार्ली एदो ओक रूपंगा तीसुकोवडं चाला मंचिदी स्टोव मीद पैन उंचुकुन्नानु बार्ली लो फ्लेम लो वेयिंचुकोवाली इक्कड मात्रं तोंदर पड़कुंडा लो फ्लेम लोने वेयिंचुकोवाली 10 मिनिट्स अयिना पडुतुंदी बार्ली अनगाने मनकु गुर्तोच्चेदी मनं प्रेग्नेंसी लो उन्नप्पुडु पेद्दवाळ्ळु मनकि इव्वडमु बार्ली वल्ल एन्नो प्रयोजनालु उन्नायि मूत्रं साफीगा अव्वडानिकि यूरिन इन्फेक्षन् कि अद्भुतंगा पनिचेस्तुंदि इदि बार्लीकि चलव चेसे गुणं उंडडं वलन ओंट्लो वेडिनि तग्गिस्तुंदि ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంది అందువల్ల డైట్ చేసే వాళ్ళకు ఇది చాలా మంచిది బార్లీలో మెగ్నీషియం కాపర్ సెలీనియం కాల్షియం జింక్ అధికంగా ఉన్నాయి డయాబెటిక్ ఉన్న వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇది చాలా మంచిది యాసిడిటీ గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది కిడ్నీలలో ఏర్పడే రాళ్ళను కరిగించే శక్తి బార్లీకి ఉంది వేగిపోయాయి ఇందులో హాఫ్ కప్ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ గసగసాలను యాడ్ చేస్తాను బార్లీ గింజల్ని ఉడికించి వడగట్టి నీళ్ళని తీసుకోవడం వల్ల కాని బార్లీని పొడి చేసి పౌడర్ గా కాని బార్లీని ఉడికించి జావగా తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు కొద్దిగా వేయించుకున్న తర్వాత 10 యాలకులను ఇందులో వేస్తున్నాను వేగిపోయాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే మీ టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు ఇందులో దాల్చిన చెక్క పొడిని యాడ్ చేస్తున్నాను 1 టీ స్పూన్ ఫైన్ పౌడర్ గా వేసుకోవాలి ఇలా వేసుకున్న పౌడర్ ని ఎయిటెడ్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఈ పౌడర్ ఒక నెల వరకు నిల్వ ఉంటుంది ఈ పౌడర్ ని ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు మనం లో ఫ్లేమ్ లో వేయించుకోవడం వల్ల ఒక నెల వరకు నిల్వ ఉంటుంది బార్లీ తో ఇలా ఇన్స్టెంట్ గా మిక్స్ చేసుకోవడం వలన మనం 5 నిమిషస్ లో జావన్ రెడీ చేసుకోవచ్చు ఈజీ టు మేక్ అన్నమాట ఈ పౌడర్ తో జావా ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో 1 కప్ మిల్క్ తీసుకున్నాను ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఉడికించుకోవాలి 5 నిమిషస్ లో ఉడికిపోతుంది మనం బార్లీ పౌడర్ ని ఉడికించుకోవడానికి మనం ముందుగానే చల్లని పాలల్లో గాని నీళ్ళల్లో గాని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఉంచుకోవాలి రెడీ అయిపోయింది దీని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు హాట్ గా లేదంటే ఫ్రిజ్ లో ఉంచేసుకొని ఒక హాఫ్ an hour తర్వాత సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చిందో మీరు దీని డ్రింక్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అవును నిజమండి కావాలంటే మీరు ఒకసారి ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి మీకే తెలుస్తుంది సర్వ్ చేసే ముందు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూడండి ఫ్రెండ్స్